తప్పిస్తారా కొనసాగిస్తారా సిఎస్ విషయంలో రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ పోటీ పడుతున్న స్పెషల్ సిఎస్లు ఆమె మీద చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి మియాపూర్ భూ స్కామ్లో ఇంకా మిగతా వాటిలో చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయని కేసీఆర్ ఒక అధికారిని నియమించిండు కావాలని అంటే పెద్ద అవినీతి పర్రాలని అర్థం సింపుల్గా తొలగించడం మినహా ఇంకొక ఆప్షన్ లేదు ఒకవేళ కంటిన్యూ చేస్తున్నారంటే కేసీఆర్ లెక్కనే ఇల్లు కూడా అర్థం చేసుకోవాలి ఇంకా అంతకుమించి ఆప్షన్ ఏమీ లేదు అక్కడ సీఎంఓకు తెలంగాణ ఫ్లేవర్ అట బుర్రా వెంకటేశం రాహుల్ బొజ్జా పేర్లు పరిశీలిస్తున్నారట కొత్త పోలీస్ బాస్ ఎవరు డీజీపీ రేస్లో నలుగురు ఆఫీసర్లు ఉన్నారట సో ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ అందరి చర్చ ఏంటంటే డీజీపీ ఎవరు కాబోతున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు కాబోతున్నారు ఇప్పుడు ఈ బీహారీ ఐఏఎస్ అధికారుల మీద చాలా తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు ఓ జయేష్ రంజన్ ఒక సోమేష్ కుమారు ఓ రజత్ కుమారు ఇట్లా చాలామంది మీద సో మరి వీళ్ళ పరిస్థితి ఒక అమ్మాయి కుమారు ఒక నవీన్ మిట్టల్ ఇట్లాంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు వందల కోట్లు వెనకేసుకున్న వాళ్ళు ఈ ధరణి పోర్టల్ ద్వారా సో మరి వీళ్ళని కంటిన్యూ చేస్తాడా వీళ్ళకి ఏమైనా కీలక పదవుల్లో పెడతాడా లేదా లూప్ లైన్లో ఎత్తేస్తాడా అన్నది చూడాలి సిఎస్ పోస్టును దక్కించుకునేందుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారట ప్రధానంగా సెంట్రల్ సర్వీసులో ఉన్న శశాంక్ గోయల్ అశోక్ ఆ పోస్టు పైన ఆసక్తితో ఉన్నట్లు సమాచారం ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దలను కలిసి రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది అయితే ఈ ఇద్దరు ఆఫీసర్లకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రయారిటీ ఉన్న పోస్టులు ఇవ్వలేదు దీంతో సెంట్రల్ సర్వీసులోకి వెళ్లారు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అయినా తమకు ప్రయారిటీ దక్కుతుందని లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం పోస్టును కాపాడుకునే పనిలో సీఎస్ కేసీఆర్ హయాంలో అపాయింట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది ప్రధానంగా మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇండస్ట్రీ సెక్రటరీ జయేష్ రంజన్ సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ను లూప్ లైన్లోకి పంపుతారని ప్రచారం జోరుగా సాగుతున్నది అయితే సుమారు 10 నెలల క్రితం సీఎస్గా బాధ్యతలు తీసుకున్న శాంతి కుమార్ని తప్పిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్లో ఉన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా పోస్టును కాపాడుకునేందుకు ఆమె లాబింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త పోలీస్ బాసును నియమిస్తారనే చర్చ కూడా జరుగుతున్నది ఒకవేళ డీజీపీని మారిస్తే ఆ స్థానంలో రాజీవ్ రతన్ను నియమించే ఛాన్స్ ఉందనే టాక్ ఉన్నది అయితే కొన్నేళ్లుగా లూప్ లైన్లో ఉన్న అడిషనల్ డీజీ అధికారి శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతున్నదట సో ఇట్లా కొత్త పోలీస్ బాస్ ఎవరు రవి గుప్తా రాజీవ్ రతన్ జితేందర్ సివి ఆనంద్ డీజీపీ రేస్లో ఈ నలుగురు ఆఫీసర్లు ఉన్నారట